హలో అండి అందరికీ నమస్కారం మీరు స్క్రీన్ మీద చూసిన పేరు వచ్చేసి లలిత వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఈమె వచ్చేసి వైజాగ్లో ఉంటారు ప్రస్తుతం అయితే ఒంటరిగానే ఉంటున్నారండి పెళ్లి చేసి పది సంవత్సరాలు అవుతుందంట పెళ్ళైన రెండు సంవత్సరాలకి ఈమె తన భర్తతో విడిపోయి ఒంటరిగానే ఉంటున్నారు భర్త అయితే దుబాయ్లో పనిచేస్తున్నాడు కదా అని ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేశారంట అయితే పెళ్ళైన రెండు మూడు నెలలకే ఈమెను తన తల్లిదండ్రుల దగ్గర వదిలేసి అతను మాత్రం దుబాయ్ వెళ్ళిపోయాడు అంటున్నారు ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నానని సంవత్సరం దాకా తిరిగి రాలేదంట అతను రాకపోగా లలిత గారిని కూడా తనతో పాటు దుబాయ్లో కలిసి ఉండడానికి కూడా నిరాకరించారంటున్నారు అయితే ఈ మీకు తన భర్త మీద అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడిందని చెప్తున్నారండి అతనికి అంతకుముందే మరొక పెళ్లి జరిగిందని పిల్లలు కూడా ఉన్నారనే విషయం తెలిసిందంట అయితే ఈమెను మోసం చేసి కట్నం వస్తుంది కదా అని ఈ విషయం తెలియకుండా పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నారు అందుకని లలిత గారు తన భర్తతో జీవితం అయితే వద్దనుకొని విడాకులు తీసుకొని కట్నం ఇచ్చిన దానికంటే మరింత ఎక్కువ తీసుకొని ప్రస్తుతం అయితే ఒంటరిగానే ఉంటున్నారు అయితే ఇప్పుడు లలిత గారు మరొక పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు అయితే ఇప్పుడు లలిత గారు మరొక పెళ్ళి చేసుకోవాలని ఆశపడుతున్నారంట పెళ్ళి చేసుకోవాలంటే దానికంటే ముందే ఈవిడ ఎవరికైనా కలిసి ఉండాలి అని చెప్తున్నారు ఈమె రెండవ సంబంధం కాబట్టి ఈమె ఏ సంబంధం వారినైనా సరే పెళ్లి చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారంట పది లక్షల వరకు కట్నం కూడా ఇవ్వగలనంటున్నారు కాకపోతే ఈమెను జీవితాంతం బాగా చూసుకునే వ్యక్తి కావాలని ఆశపడుతున్నారండి మీలో ఎవరైనా అమ్మాయి కోసం వెతుకుతున్న వారు ఉన్నట్లయితే లలిత గారి సంబంధం మీకు సెట్ అవుతుందేమో ఒకసారి చూడండి మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా వారికైనా సరే ఈమె యొక్క సంబంధాన్ని ఒకసారి సజెస్ట్ చేయండి అలాగే మన ఛానల్లో మరెన్నో మంచి మంచి ఇలాంటి సంబంధాలు ఉన్నాయండి మేము పబ్లిష్ చేస్తూ ఉంటాము కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్